Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒక్క జంపింగ్ తో ఉప్పులేటి కల్పన రాజకీయం క్లోజ్. రాజకీయాల్లో అవసరాలకు తగ్గట్టుగానే రాజకీయ నేతలు పనిచేస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు మరొకలా నాయకులు మారిపోతారు. అందరినీ ఒకే ఘాటిన కట్టలేము కానీ కొందరు మాత్రం అలాగే చేస్తారు. ఇక ఈ కోవలోనే మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వస్తారని చెప్పొచ్చు. కల్పన రాజకీయ జీవితం టీడీపీలోనే మొదలైంది. టీడీపీలో బాగానే రాజకీయం చేస్తూ వచ్చారు. 2009 ఎన్నికలలో పామరులో పోటీ చేసి ఓడిపోయారు. సరే, ఓడిపోయినా ఇబ్బంది లేదు, మళ్ళీ కష్టపడితే గెలుస్తామని అనుకోవాలి. కానీ అలా అనుకోలేదు. ఆమె టీడీపీని విడి వైసీపీలోకి జంప్ చేశారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికలలో వైసీపీ తరఫున బరిలోకి దిగి పామరులో విజయం సాధించారు. కాకపోతే వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక్కడ కల్పన ఆలోచన మారింది. ఓవైపు ఎలాగో టీడీపీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. ఈ క్రమంలోనే పాత పరిచయాలను ఉపయోగించుకుని కల్పన టీడీపీలోకి వచ్చేశారు. ఇక అధికారం ఉన్నన్ని రోజులు కల్పనకు ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2019 ఎన్నికలలో కల్పనకు మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది. అనూహ్యంగా జగన్ గాలిలో ఘోరంగా ఓడిపోయారు. ఇటు టీడీపీ ఎలాగో ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో కల్పన పార్టీలో యాక్టివ్గా ఉండడం తగ్గించేశారు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఒకటి కూడా చేయలేదు. పైగా వైసీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. అసలు కల్పనని పామరు బాధ్యతల నుంచి తప్పించాలని టీడీపీ శ్రేణుల నుంచి డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబు కల్పనను పక్కనబెట్టి వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజాకు పామరు బాధ్యతలు అప్పగించారు. అంటే నెక్స్ట్ పామరు సీటు కూడా రాజాదే. దీంతో కల్పన రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడింది. ఇటు టీడీపీలో ఉన్న ఉపయోగం లేదు, అటు వైసీపీలోకి వెళ్ళినా ఫలితం ఉండదు. అసలు జగన్ మళ్ళీ వైసీపీలోకి రాణిస్తారా అనేది డౌటే. ఒకవేళ వెళ్ళినా సీటు దక్కదు. మొత్తానికి కల్పన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది.